ఒంగోలులో వైసీపీకి షాక్, మేయర్ కార్పొరేటర్లు జంప్. తనకి వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్ అందరూ కూడా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరూ మొత్తం కక్కావికలమైపోతుంది. ఎందుకంటే అధికారం లేకపోతే మరి పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒక పక్కన నియోజకవర్గానికి నిధులు రావేమో అన్న వేలో భాగంగా కూడా మరి కార్పొరేషన్ సంబంధించిన కానీ మరి ఈ రోజున ఒంగోలు సంబంధించి మేయర్ కూడా మేయర్తో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీని వీడి టీడీపీ కండువ కప్పుకున్నారు దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే సమక్షంలో. మరి ఇంతకుముందు ఇదే సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మరి ఎంత ఇదిగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి యువతల పార్టీ వాళ్ళని కానీ యువతల పార్టీ చెందిన నాయకులను కానీ ఎంత దుర్భాషలాడారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ గత 5 ఏళ్లలో ఏదో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలు, అవకతవకలపై కూడా ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయారు. అందుకనే మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తానికి ప్రకాశం జిల్లాలో 2 సీట్లు మాత్రమే వైసీపీ కేటాయించారు. మొత్తానికి నెల్లూరు కూడా క్లీన్ స్వీప్. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఒంగోలు చెందిన మరి వైసీపీకి షాక్ అంటే మరి వైసీపీ మేయరే మరి పార్టీ మారారు అంటే, ఎందుకంటే ఆవిడ మాట్లాడినప్పుడు కూడా మరి అభివృద్ధి ధ్యేయంగా అందుకని నిన్ను పార్టీ మారుతున్నాను అని చెప్పిన ఆవిడ చెప్పడం అనేది అందరూ తెలిసిన విషయమే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం అనేది ఎవరైనా చేసేది విషయమే. కానీ పైకి చెప్పడం మాత్రం అభివృద్ధి యొక్క డెవలప్మెంట్ కోసమే మేము పార్టీ మారుతున్నామంటారు. రేపొద్దున మళ్ళీ పార్టీ మారితే పార్టీ అక్కడ ఆ జిల్లాలో కానీ ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే మళ్ళీ ఆ పార్టీ వైపు కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒంగోలులో మరి ఒక మేయర్ ఈ కార్పొరేటర్లే కాదు మిగతా అన్ని స్థానాలు కూడా మరి అందరూ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, మొత్తానికి వైసీపీకి షాకు, పక్క నెల్లూరు మొత్తానికి ఇంకా లైను, ఎందుకంటే అధికారం లేదు కాబట్టి ఇవన్నీ కామన్, కండువాలు కప్పుకోవడం అనేది కామన్ థింగ్. మరి ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మేయరు కార్పొరేటర్లు వచ్చారు, మిగతా కార్పొరేటర్స్ అంశంలో నెక్స్ట్ మరి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏమన్నారు దిలీప్? ఏదైతే ఒంగోలు కార్పొరేషన్ ఒకటి కార్పొరేషన్ గా మొట్టమొదటిసారిగా ఒక ఎన్నిక జరిగిన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫస్ట్ కార్పొరేషన్ గా ఒంగోలు కార్పొరేషన్ గా పెట్టినప్పుడు 50 డివిజన్లకు గాను 50 డివిజన్లలో 6 మాత్రమే టీడీపీ గెలిచింది, ఒకటి జనసేన గెలిచింది, 44 వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు 44 డివిజన్లలో. ఏదైతే ఇక్కడ పట్టుకు సాధించడం కోసం గత ఎన్నిక సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ వైపుకి 5 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు పంచం చేరారు. ఆ తర్వాత తదనంతర కాలంలో ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ నుంచి కానీ ఒంగోలు ఎమ్మెల్యే తప్పక జనార్దన్ రెడ్డి ఎవరు చేర్చుకోవాలని చెప్పి కరాకట్టగా చెప్పారు. అయితే కొద్ది వారం 10 రోజుల క్రితం నేను గేట్లు ఓపెన్ చేస్తున్నాను అని సమాచారం ఇవ్వడం తోటి ఒక్కసారిగా ఒంగోలు వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు, అట్ ది సేమ్ టైం వైసీపీకి సంబంధించి గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి భవిష్యత్ కూడా అగమగోచరం కావడంతో ఈ కార్పొరేటర్ రాజకీయ పోషించి కూడా మనం మేము కూడా మా అగమగోచరం అవుతుందేమో అని అభిప్రాయపడి ఇప్పుడు దామోదర్ జనార్దన్ పంచం చేయని పరిస్థితికి వచ్చారు. వరుస ఈ వారం 10 రోజుల్లో దాదాపు 16-17 మంది వైసీపీ కార్పొరేటర్లు మేతో సహా జనార్దన్ ఒక్కసారిగా కలకలం జరిగింది. ప్రస్తుతానికైతే టీడీపీ వైపున ఈ రోజు వచ్చిన సమాచారం మేరకు టీడీపీ వైపున 25 మంది, వైసీపీ వైపున 25 మంది ఉన్నారు. 24 మంది టీడీపీ, ఒక జనసేన, అయితే ఒక ఆప్షన్ మెంబర్లు కాబట్టి అఫ్షియల్ మెంబర్లుగా ఒంగోలు ఎంపీకి సంబంధించి ఒంగోలు ఎంపీ ఒక ఓటు ఉంటుంది, ఒంగోలు ఎమ్మెల్యే ఒక ఓటు ఉంటుంది, సంతలపాడు ఎమ్మెల్యే ఒక ఓటు ఉంది. టోటల్ 28 ఓట్లతో ప్రస్తుతానికైతే ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ వశమైందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ చేరికల విషయంలో అయితే మాత్రం టీడీపీకి వ్యతిరేకిస్తామంది, కొంతమంది ఏమైతే స్వాగతిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అందరూ ఒంగోలు అభివృద్ధి కోసమే చేర్చుకున్నామని చెప్తున్నారు. ఇటు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ కూడా, ఒంగోలు కౌన్సిల్ కార్పొరేషన్ కనుక టీడీపీ కోసం అయితే మనం చేసే వర్క్ కూడా స్పీడ్ గా ఉంటుంది, స్పీడ్ గా తీసుకోవచ్చు, అభివృద్ధికి నేను చేసి చూపించాను కదా గతంలో కూడా, ఈసారి కూడా చేసి చూపిస్తారని చెప్పి ఆయన టంకాపదంగా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దిలీప్.